శ్రీసాయి విద్యా వ్యవస్థలు ఎప్పటిలాగానే యథావిధిగా కొనసాగుతున్నాయని ఆ కళాశాలల కరస్పాండెంట్ బత్తినాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రీసాయి విద్యా వ్యవస్థల్లో ఒక డిగ్రీ కళాశాల మినహా మిగిలిన శ్రీసాయి జూనియర్ కళాశాల, విజేత జూనియర్ కళాశాల, విజేత డిగ్రీ కళాశాల, విజేత టీటీసీ కళాశాల, విజేత పీజీ కళాశాల తమ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని వివరించారు. కొంతమంది లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని వివరించారు. శ్రీసాయి విద్యా సంస్థల ద్వారా మంచి ఫలితాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కావలి పట్టిన ప్రజానీకానికి, మా శ్రీ అభిలాష్ అందరికీ, ఉపాధ్యాయులు అలాగే కళాశాల లెక్చరర్స్ నన్ను వెన్న నుంచి నా వెనక ఉండి నన్ను ఈ 20 సంవత్సరాలు నడిపినటువంటి అందరికీ కూడా ఈరోజు ఈ ఫలితాలు సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కరోనా సమయంలో అన్ని కళాశాలకు అనేక సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల బాటలో అందరూ నడుస్తూ ఉన్నప్పుడు ఒక డిగ్రీ కళాశాలను మాత్రము నేను ఈ సంవత్సరము వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఒక కళాశాల మాత్రమే, మిగిలిన శ్రీసాయి జూనియర్ కాలేజ్, విజేత జూనియర్ కాలేజ్, విజేత డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, టీటీసీ కాలేజ్, ఈ కళాశాలన్నీ కూడా యథావిధిగా నా సారథ్యంలో, మా అధ్యాపకుల సారథ్యంలో యాసిస్గా రన్ అవుతూ ఉన్నాయి. శ్రీసాయి వ్యవస్థ మొత్తము కూడా యాసిస్గా రన్ అవుతుంది, ఎక్సెప్ట్ వన్ వింగ్. దీన్ని మీరు అందరూ గుర్తించాలి. కానీ పబ్లిక్లో శ్రీసాయి వ్యవస్థ మొత్తము చేంజ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. దయచేసి అలాంటి అపోహలు ఏమి లేవు. సంస్థ యాసిడ్గా రన్ అవుతుంది. జలదంకిలో జూనియర్, డిగ్రీ, పీజీ, డిఏ 4 కళాశాలలు జలదంకిలో ఉన్నాయి. ఇక్కడ కావలి టౌన్లో జూనియర్ అండ్ డిగ్రీ అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా సంస్థ యాసిడ్గా రన్ అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.